రైట్, మొన్న లగచర్ల ఘటనలో నిన్న అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని. అయితే పట్నం నరేందర్రెడ్డిని నిన్న సాయంత్రం చెర్లపల్లి జైలుకు తరలించారు. చెర్లపల్లి జైలుకి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో పట్నం నరేందర్రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించబోతున్నారు. రెడ్డి, కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో రైతులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఆ లగచర్లతో పాటుగా అనేక గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఏమైనా ఆందోళన చేస్తున్నారంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదు అంటూ వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఆందోళన కొనసాగిస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళ ఆందోళనల్ని రెస్పెక్ట్ చేయకుండా, వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలని గౌరవించకుండా అలాగే మొండిగా ముందుకు వెళ్ళింది. మొన్న ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా రైతులు తమకు తాముగా రియాక్ట్ అయ్యారు, అధికారులపైన దాడి చేశారు. సో అధికారులపై దాడి జరగడం అనేది నిజంగా దురదృష్టకరమే. అయితే రైతులపైన కేసులు పెట్టారు, రైతులను కూడా అరెస్ట్ చేశారు, రైతులను రిమాండ్ తరలించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. చెర్లపల్లి జైలు దగ్గరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నారు. ఆయన్ని కొద్దిసేపట్లో ముఖాముఖి ద్వారా కలవబోతున్నారు. మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్, మాజీ మంత్రి హరీష్ రావు చెర్లపల్లి జైలు దగ్గర చేరుకున్నారు. సో ఆయన ఎప్పుడు ముఖాముఖి సమయం ఎప్పుడుంది? చెర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని ముఖాముఖి ద్వారా కలవనున్నారు. ఏదైతే అక్రమ కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేంద్రరెడ్డిని నిన్న 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో అయితే ఫార్మా విలేజ్లు పెట్టాలని చెప్పేసి కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేసిన ఏదైతే పన్నాగం ఉందో అది వల్ల అక్కడంతా కూడా బెడిచి కొట్టింది, రైతులంతా కూడా తిరగబడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా తేల్చి చెప్పినప్పటికి కూడా ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో అక్కడ కొంత అడావిడి చేశారు. అయితే ఏదైతే కొడంగల్ లగచర్లకు సంబంధించి, జుగ్యాల మండల లగచర్లకు సంబంధించి రైతులంతా కూడా మొన్న ఒక్కసారిగా అక్కడికి ఎవరైతే కలెక్టర్ కావచ్చు ఇతర అధికారులు వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా ఆందోలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే కొంత అధికారులపై వాగ్వాదాన్ని దిగారు. ఈ నేపథ్యంలో కొంతమంది దురదృష్టవశాత్తు వాహనాలపైన రాలేయడం కావచ్చు, కొంత తరిమి కొట్టడం కావచ్చు, ఇలాంటి ప్రకటన జరిగింది. అయితే ఇదంతా కూడా కావాలని ఏదైతే కుట్ర అంటే ఇది ఒక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అలా చాలా మంది లంబాడికి సంబంధించిన ఎస్టీ వర్గాలు ఉన్నారు, ట్రైబల్ సంబంధించిన వారంతా ఉన్నారు. వారిని కూడా అక్రమంగా ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చాలా మంది వారి కుటుంబ సభ్యులకు దిక్కుతోచిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ జైల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా అనేక ఈ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో అనేక సందర్భాల్లో కూడా అనేక వర్గాలకు అండగా ఉంది. ఈ నేపథ్యంలో లగచర్లకు సంబంధించి కూడా మరో ముందడిగేసి మేము ఖచ్చితంగా ఏదైతే పార్టీ పరంగా మేము ముందుంటామని చెప్పి, అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఆ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి సైతం గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ఫార్మాలకు సంబంధించి నిరసన చెప్తున్న వారికి మద్దతుగా ఉండేందుకు అనేక పోరాటాలు చేశారు, శాంతియుత నిరసనలకు ఆయన మద్దతు ఇచ్చారు. అయితే కావాలని ఇదంతా ఒక కక్షపూరిత కుట్రలో భాగంగా కావాలని చేసిన కుట్ర అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదైతే అక్కడ ఒక ఎవరైతే ఒక సురేష్ అనే పర్సన్ ఉన్నారో అతనితో ఫోన్ మాట్లాడిన సంభాషణ ఆధారంగా ఇవాళ మేము అరెస్ట్ చేశామని చెప్తారు. కానీ వాళ్ళ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లకు ఒకదానికొకటి పోలిక లేకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టులు అని చెప్తున్నారు. సో ఎట్లా లీగల్ గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏ రకంగా దీన్ని ఎదుర్కోబోతుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది? ఇప్పటికీ ఖచ్చితంగా లగచర్లకు సంబంధించి ఒక పట్నం నరేంద్రరెడ్డి కాదు, ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేయబడ్డ గ్రామ ప్రజలు ఉన్నారో వారందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అనేక న్యాయపరమైన పోరాటాలు చేసింది. ఈ న్యాయపరమైన పోరాటాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం నాడు స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీకి మేము కొత్త కాదని చెప్పేసి కూడా నిన్నటికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల ఎవరైతే నరేందర్ రెడ్డికి సంబంధించిన సత్యమని వాళ్ళ అమ్మతో మాట్లాడిన సందర్భంగా కూడా నిన్న మరోసారి చెప్పారు. అక్కడ ఉన్న ఏ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలగకుండా మేము అన్ని విధాల వారికి అండగా
బాగా ఉంటామని చెప్పారు. ఇవాళ మరోసారి కూడా అయితే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా ఉంటాం, పార్టీ తరఫున లీగల్ గా పోరాడతాం, వారికి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా మేము లీగల్ గానే పోతామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నిన్న బెయిల్కు సంబంధించి నిన్న ఏదైతే రిమాండ్ ను రద్దు చేయాలని చెప్పేసి లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అక్కడ లోకల్ కోర్టు లో పిటిషన్ చేసినప్పటికీ 14 రోజుల రిమాండ్ విధించి, అయితే కొన్ని ఆయనకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం కారణంగా ఆయనకు ఇంటి నుంచి భోజనం పంపించాలని చెప్పేసి ఏవైతే పట్టణ నాయకులకు సంబంధించిన న్యాయవాదులు తెలిపిన నేపథ్యంలో వారికి అనుమతిచ్చారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం బీఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలతో ముఖాముఖి వెళ్లారు. పట్టణ నాయకుడిని చెర్లపల్లి జైల్లో పరామర్శించనున్నారు, వారికి అండగా మేము ఉంటాం. ఇప్పటికే వర్కింగ్ కేటీఆర్ కూడా వారికి కలిసి చెప్పిన నేపథ్యంలో మరోసారి కూడా వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి జైలు ప్రాంగణం చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖాముఖి ఆయనకు మరింత ధైర్యం చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే న్యాయపరంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా మేము పరిశీలిస్తాం, ఖచ్చితంగా మేము న్యాయపరంగా పోరాడతామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఈ 11 నెలల కాలంలో అనేక అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇవాళ కుట్రలు పన్నుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్న ఈ కుట్రలన్నింటినీ కూడా ఒక్కొక్కరిగా చెల్లిస్తాం, న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, మీకు జరిగే అన్యాయం పైన మేము ఖచ్చితంగా పోరాడతాం అవసరమని కూడా లగిచర్ల గ్రామానికి కూడా బీఆర్ఎస్ నేతలమంతా వస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వర్కింగ్ పేరు కేటీఆర్ చెప్పారు. కొద్దిసేపటి క్రితమే చెల్లపల్లి జైలుకి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరగని ఇప్పటికే ఫార్మసీకి అని చెప్పేసి ఇక్కడ ముచ్చట్లో పెట్టాం. మరొకసారి వాళ్ళ అదే స్వలాభం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. అది ఫార్మసిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మసిటీ కోసం కొన్ని వేల ఎకరాలని ఆల్రెడీ సేకరించి పెట్టాము, ప్రజా ఆమోదంతో సేకరించి పెట్టినాము. కానీ అక్కడ ఫార్మసిటీ కాకుండా ఒక ఫార్మా విలేజ్లని, ఫార్మా క్లస్టర్లని, పచ్చని పల్లెల్లో మళ్ళీ ఒక కాలుష్యం రేకెత్తే విధంగా, కాలుష్యం పెరిగే విధంగా కంపెనీలు పెట్టే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ చెప్తోంది. ఫార్మసిటీ పెట్టాలనుకుంటే గత ప్రభుత్వం సేకరించినటువంటి 12-13 వేల ఎకరాల భూమి ఉంది, అక్కడే ఫార్మసిటీ పెట్టుకోవచ్చు అక్కడ. కానీ ఫార్మసిటీ రద్దయిందని ఒకసారి, ఫార్మసిటీ రద్దు కాలేదని మరొకసారి, ఇలా ద్వంద్వ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని. సో అటువంటి ఫార్మసిటీ పల్లెల్లో వద్దు, అక్కడ కొడంగల్లో వద్దు అని స్థానిక రైతులు ఎప్పటి నుంచో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఫార్మా కంపెనీ కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని వాళ్ళు తెగేసి చెబుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం అలాగే మొండికి వెళ్ళింది, అక్కడ బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేసింది. సో దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన. అయితే ఈ ఘటనను పూర్తిగా రాజకీయ రంగు పులుముతుంది, బీఆర్ఎస్ పార్టీని కావాలని బదనాం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే, కేవలం ఒక పార్టీ కార్యకర్త దాంట్లో అక్కడ ఉన్నారో, పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేతో మాట్లాడిన ఒక 4 సార్లు 5 సార్లు మాట్లాడు ఉండొచ్చు. కానీ అదే రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే కేవలం ఒకే ఒక్కసారి, దాడి ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు కేవలం ఒకే ఒక్కసారి పట్నం నరేందర్ రెడ్డితోటి ఎవరైతే సురేష్ అని ఉన్నాడో ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో గత కొద్ది రోజులుగా అన్ని కాల్స్ తీసుకుంటే కొన్ని 10ల సంఖ్యలో ఉంది, బట్ అదే రోజు దాడి జరిగిన రోజు మాత్రం కేవలం ఒక్కసారి మాట్లాడినట్టుగానే స్వయంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. సో దీంట్లో పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి నిన్న మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు వచ్చి పోలీసు వెహికల్లో అరెస్ట్ అదుపులోకి తీసుకొని పట్టుకెళ్ళిపోయారు. సో విచారణ అనంతరం నిన్న కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సో దీంతో ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇటువంటి అరెస్టులకు భయపడేది లేదు, ఇటువంటి అరెస్టుల్ని, ఇటువంటి ప్రభుత్వ కవ్వింపు చర్యల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చెబుతోంది. ఈ మేరకు నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళి వాళ్ళ తల్లికి, వాళ్ళ సతీమణికి కేటీఆర్ భరోసా కల్పించారు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం, అది చెర్లపల్లి జైలు దగ్గర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నటువంటి దృశ్యాలు అవి. చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో ములాఖతై మాట్లాడి రావడం కోసం మాజీ మంత్రి హరీష్ రావు, కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కలిసి చెర్లపల్లి జైలు దగ్గరికి వెళ్లారు. Thank you.
గన్మెన్ డ్రైవర్ రావు.